వన్ ఈ క్వారంటైన్ స్పెషల్లో నేను క్యారెట్ రైస్ చేయబోతున్నాను. మీకు నచ్చితే దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ, 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని దీనికి ఆవాలు, జీలకర్ర, యాడ్ చేసి కొంచెం సేపు పెట్టాక మంచి చిటపట చిటపట అన్న తర్వాత బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, ఇలాచి, తర్వాత మీకు కావాల్సినంత ఏంటనుకుంటున్నారా, మీకు కావాల్సినంత జీడిపప్పు, అదే కదా మనకు బాగా ఫ్లేవర్ ఇచ్చేది. ఇదంతా బాగా మంచి ఒక మంచి ఫ్లేవర్స్ వచ్చేంత వరకు దీన్ని వేడి చేసుకోవాలి. కలర్ మారిపోయింది. తర్వాత దీంట్లోకి త్వరగా ఉండేది చాలా ఈజీగా తీసుకోవచ్చు, టెన్షన్ ఏమి లేదు. వంట రాని వాళ్ళు కూడా వీడియో చూసుకొని ఈజీగా నేర్చుకోవచ్చు. అసలు ముందు నాకు కూడా ఏం వచ్చేది కాదు, ఏదో అట్లా అట్లా చిన్న చిన్న నేర్చుకొని మీ ముందు ఇలా నా వీడియోని ప్రజెంట్ చేస్తాను. ఈ ఆనియన్స్ బాగా కలిపి ఇలా తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత కాసేపు వెయిట్ చేయండి, అది గోల్డెన్ రావాలి కదా. మేబీ ఈ సౌండ్ మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు. మొత్తం స్మెల్ పోవడానికి నేను చిమ్నీ ఆన్ చేశాను, అందుకే. చూసారా ఇది గోల్డ్ ఫ్లేమ్లోకి వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్ యాడ్ చేయాలి. క్యారెట్ మీరు చాప్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే గ్రైండ్ కూడా వేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ. క్యారెట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఈవెన్ మనకు కావాల్సిన విటమిన్స్ మంచి వస్తే పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది.
ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ మగ్గేంత వరకు, అంటే పచ్చి వాసన పోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఫోన్లో వాసన రాకపోవచ్చు, కానీ ఇక్కడ నేను చేస్తున్నా కాబట్టి నాకు వాసన వస్తుందండి. కాకపోతే ఇంకొంచెం మనం మగ్గిస్తే ఇంకా బాగుంటుంది. షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ అండి ఇది. లంచ్ బాక్సెస్కి అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఆల్రెడీ టేస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారా అండి, ఇది మంచిగా అయిపోయింది. దీనికి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, దెన్ సాంబార్ పౌడర్. ఇదే దీనికి మంచి ఫ్లేవర్. ఇది యాడ్ చేసుకున్నాక మనం దీన్ని ఇప్పుడు నెక్స్ట్ దీనికి మనం ఉడకబెట్టిన ఆల్రెడీ వేసిన రైస్ దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ దీన్ని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము, తర్వాత మనం మెయిన్గా చేసేది కొరియాండర్తో గార్నిషింగ్. ఇదే మీ క్యారెట్ రైస్. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.